హాయ్ మజస్ అందరూ బాగున్నారా అందరూ బానరా సో అందరు బాగా కొట్టిన ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి సో హౌ టు విన్ అనమాట ప్రతి సిఎస్ ర్యాంక్ వచ్చేసి ఎలా విన్ అవ్వాలి అది కూడా విత్ చేంజెస్ అనమాట అంటే సో ప్లేయర్స్ తో ఎలా విన్ అవ్వాలి సో వాళ్ళతో మనం పరిచయం లేదు కానీ సో వాళ్ళతో మనం యాడి కంపల్సరీ కొట్టాలంటే సో నేను చెప్పే టిప్స్ అండ్ టిక్స్ విన మీరు కంపల్సరీగా అది మీ ర్యాంక్ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఇంక్రీస్ చేయగలరు అది కూడా విత్ ర్యాండమ్ తో సో దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా సో లైక్ చేయండి ఓకేనా సో ప్రతి ఒక్కరు ఫాస్ గా లైక్ చేసిన మోటివేట్ చేస్తే సో ఇంకా మంచి వీడియోస్ అనమాట సో ఇంకా మంచి మంచి వీడియోస్ త్వరలో వస్తాయి జస్ట్ మాత్రం సో జస్ట్ మీకైతే త్రీగా చూపిస్తున్నా సో నెక్స్ట్ అయితే దద్ద వెళ్ళిపోతున్నమాట వీడియోస్ నెక్స్ట్ వీడియోస్ వచ్చే వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి అన్నమాట ఓకేనా ప్రతి ఒక్కరైతే ఫాస్ట్ గా బెల్లకన్ అయితే ఆన్లో పెట్టుకోండి అలాగే నోటిఫికేషన్ రాబో బెల్లైక్ ఆన్లో పెట్టుకుని మెచ్చిపోండి ఒక చాలా మంది నోటిఫికేషన్ రాట్లా అంటారు కాబట్టి సో మనమో చెప్తున్నా సో ఒకసారి అయితే సో బెల్లైకన్ ఆఫ్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి మళ్ళీ అయితే వస్తాయి అన్నమాట సో దాంతో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను సో కంటెంట్ విన్నర్ కదన్నా సో విన్ ఎవరి మ్యాచ్ విన్ సిఎస్ ర్యాంక్ మ్యాచ్ అనమాట సో ప్రతి మ్యాచ్ ఎలా విన్ అవ్వాలి సో ప్రతి సిఎస్ మ్యాచ్ ఎలా విన్ అవ్వాలి అది కూడా వేరే ప్లేయర్స్తో అని చెప్పేసి వీడియో క్లారిటీగా చెప్పబోతున్నా సో మీరు వచ్చి మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ అంటే ఫుల్గా చూసేయండి అప్పుడు మీకైతే క్లారిటీగా మొత్తం కూడా అర్థం సో అసలు ఏంటో కూడా మీకు అయితే ఫుల్గా చెప్తా అనమాట ఓకే ఫస్ట్ ఒక మీ క్యారెక్టర్ అనమాట సో ఈ స్కిల్స్ అనేది మెయిన్ మాస్టర్ అన్నమాట సో నేను వచ్చి ఏం చేస్తారంటే సో నేను హ్యూకాంగ్ పెట్టుకున్నా బికాజ్ నేను రష్యా లేదు కాబట్టి హ్యూకాంగ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో దాని గురించి నేను అయితే యాడ్ టు స్కిల్లో హ్యూకాంగ్ దొరుకుతుందనమాట అది కూడా లెవెల్ సిక్స్ ఉండాలి సో లెవెల్ సిక్స్ ఉంటే సో మీకు బాగుంటుంది మిగిలిన ఎన్ని క్యాడ్స్ కూడా పని చేయవు సో చూస్తా చూడండి ఏ క్యాడ్స్ కూడా మీకు అంత యూస్ ఉండదు బట్ రెస్ చే ప్లేస్కి మీకు హ్యూకాంగ్ వచ్చి చాలా చాలా యూజ్ అవుతుంది అమ్మ యూకాన్ మాత్రం పెట్టుకోండి లేదంటే మీకు క్రోనేస్ మనకి క్రోనో అంతా తప్పలేదు మీరు ఉన్నట్లయితే ఏమైనా పెట్టుకోవచ్చు క్రోన్ క్రోన్ పెట్టుకోవచ్చు లేదంటే సో హ్యూకాంగ్ నేను మ్యాస్ట్గా అయితే యూకాంగ్ పెట్టుకుంటా హ్యూకాంగ్ అయితే నాకు చాలా హెల్ప్ అవుద్ది కాబట్టి సో దాంతోపాటు నేను ఎన్ని కూడా లెవెల్ సిక్స్ చూసేది లేదు ఎన్ని కూడా లెవెల్ సిక్స్ అయితే ఉన్నాయి మాట ఫిస్ట్ ఏంటి సో స్పీడ్ ఏంటి ఎన్ని కూడా లెవెల్ సిక్స్లు అయితే ఉన్నాయి సో దాంతోపాటు పెట్ట మెయిన్ అనమా కూడా మెయిన్ దాంతోపాటు వచ్చి మ్యాప్ అనమాట సో చాలా మందికి ఒక మ్యాప్ అంటే ఇష్టం ఉంటుంది ఒక మ్యాప్ ఇష్టం ఉండదు సో చాలా మందికి బెరుముడ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో మీకు ఇలా మిగిలిన కలహారొచ్చిన ఏమొచ్చినా సరే అసలు ఆడలేము ఇబ్బంది అయిపోద్ది సో దాని గురించే మిగిలిన మిగిలిన మ్యాప్స్ ఏమంటే మొత్తం డిలీట్ చేసుకుని ఓన్లీ బెరుముడ రిసార్ట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో నైతే నేను అప్డేట్ వచ్చింది కదా ఇంకా ఎన్ని డౌన్లోడ్ చేయలేదు నాకు నెట్లేక అలా వదిలేసి అనమాట ఓకే అర్థమైంది కదన్న మీరు వచ్చి మాత్రం ఓన్లీ బెరుముడ మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీకు కంపల్సరీ బెరుముడి లాగా తీసుకెళ్తా అనమాట మీకు కలహారి కానీ ఇంకేమి కూడా ఏ మ్యాప్లోకి అయితే మన వెళ్ళలేము దాంతోపాటు వచ్చి పెట్టనమాట పెట్ మెయిన్ అన్న పెట్ స్కిల్ మెయిన్ సో మెయిన్ వచ్చి మీరు అయితే గ్లోబల్స్ పెట్టుకోండి ఎందుకంటే మీరు రష్కెళ్ళే ప్లేయర్స్ కాబట్టి మీరు గ్లోబాల్స్ అని ఉండకపోవచ్చు రెండు ఇంత మ్యాచ్కి మూడు వస్తాయి మనం మూడు కొనలేము కదా గెట్టు కొంత ఒకటో రెండు కొంటాం సో దానివల్ల మీరు ఈ పెట్ పెట్టుకోవడం వల్ల మీకు వచ్చేసి కంపల్సరిగా మీకు వచ్చేసి సో గ్లోబాల్స్ అని వస్తాయి అన్నమాట టూ గ్లోబాల్స్ మినిమం వస్తుంది సో దాంతోపాటు మీ ప్లేయర్స్తో ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడినప్పుడు సో ఇందులో మా దగ్గర స్కాడ్ లేకపోతే ఇంకేం చేస్తాం సో సోలో అంటే సోలో వెళ్ళినాం ఎందుకంటే సిఎస్ ర్యాంక్ ఇది స్క్వాడ్ మాత్రం ఉండాలి ఓకేనా సో కానీ మన దగ్గర అయితే స్క్వాడ్ లేదు సో మా ఫ్రెండ్స్ మనతో ఆడట్లేదు సో ఏం చేయాలి మనం సోలో కాలేము కాబట్టి సో మీరైతే ర్యాంగా మీరైతే సోలో ఉంటే మీరు ఒక్కడైతే స్టార్ట్ చేస్తే ముగ్గురు రాండమ్ ప్లేస్ వస్తారు వాళ్ళ ఊరు పేరు మీకు ఎవరికి తెలియదు సో ఒకసారి మన తెలుగు రావచ్చు లేదా హిందీ వాళ్ళు తమిళ వాళ్ళు చాలామంది వేరే వేరే ప్రీ ఫైర్ కూడా వస్తారన్నమాట సో వాళ్ళతో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మైక్ ఆన్ చేసి మీరైతే కంపల్సరీ బెస్ట్గా వాళ్ళతో అయితే సో ఇంటరాక్ట్ అవ్వండి ఓకేనా వాళ్ళతో మంచిగా మాట్లాడండి ఏంటంటే అయితే సో లవ్ స్మెల్ ఎమోట్స్ వేసి సో వాళ్ళతో మాట్లాడండి సో వాళ్ళతో మాట్లాడితే సో కన్వర్ట్ వస్తుంది కాబట్టి మీరైతే ఓపీగా మీరైతే సో టీమ్కి టీమ్కి కోఆర్డినేస్ ఉండాలి మా అమ్మ ప్రతి ప్లేయర్కి కోఆర్డినేషన్ ఉండాలి అంటే ఒక వెళ్ళిపోయి కొట్టేద్దామంటే నలుగురిని సో అవ్వదు ఓకేనా సో నలుగురు ఏకమై కొడితేనే మీరైతే విన్ అవ్వగలరు అనమాట ఓకే అర్థమవుతుంది కదన్న సో ఒక లే కొట్టినామంటే పని సో ఇప్పుడు కూడా మీరు రాండమ్ ర్యాండమ్ ప్లేస్ మాత్రం వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా సో వాళ్ళతో అయితే మాట్లాడండి బాయ్ బాయ్ అని చెప్పి సో కొంతమంది హిందీ ప్లేస్ ఉండొచ్చు కొంతమంది తెలుగు ఉండొచ్చు సో ఎట్లా నో డౌట్ సో వాళ్ళతో అయితే మైక్ ఆన్ చేసి వాళ్ళతో మాట్లాడండి సో వాళ్ళు మీతో మాట్లాడతారు అప్పుడు కన్వర్జేషన్ అయితే సో ఇవి సో మీరైతే సో మీరైతే లాక్ నాక్అవ్గానే బాయ్ లాక్ అయిపోయాయో సో చూడు బాగా అంటే సో వాళ్ళు వచ్చి సో మీకైతే హెల్త్ అవ్వడం కానీ సో మీకైతే రివై అవ్వడం కానీ చేస్తారనమాట సో ఎప్పుడు కూడా సో టీమ్ని మాత్రం ర్యాండమ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా ఎక్కువ ఎత్త మనం ఎక్కువ వేస్తాం అనుకోండి వాళ్ళు వదిలిసి వెళ్ళిపోతారు అన్నమాట అందులో అనమాట ఓకేనా సో ఎప్పుడు కూడా సో టీమ్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండండి అది కూడా టీమ్ టీం కూడా అంత అర్థమవుతుంది కదా సో టీం కూడా అరే చూడండి నాకు వస్తే అప్పుడే వానైతే ఓపీ లెవెల్లో నాక్ చేసాను చూసారా ఎందుకంటే దగ్గర ఒక ప్లేయర్ నా పక్క ఉన్నాడు ఎందుకంటే నాకైనా సరే వాడికి సపోర్ట్ చేస్తాడు సో చూసారా నాక్ చేస్తాం ఇద్దరు కలిపి సో ఈ టైప్లో అనమాట సో టీం టీమ్ కోఆర్డినేషన్ అయితే ఉండాలన్నమాట వాళ్ళు ఇద్దరైతే నాక్ అయిపోయారు సో మా టీం ముగ్గురు కలిపి ఇంకొకటి నిర్ణయం ఇస్తారు సో చూసారా అని ఎలా కొట్టారు ఒక్కొక్కరు సో ఓపీ లెవెల్లో ఆడుతున్నారు కదా సో ఇలా అనమాట సో మీరు వాళ్ళతో మాట్లాడితే సో వాళ్ళతో అయితే మనైతే మాట్లాడితే సో వాళ్ళు కూడా మనకైతే సపోర్ట్ అయితే చేస్తారన్నమాట ర్యాండమ్ ప్లేయర్స్ ఒకటే దాంతోపాటు మీరు రష్కి అనేది వెళ్ళడం మెయిన్ మామ ఎందుకంటే సిఎస్ ర్యాంక్స్లో మీరు రష్కి వెళ్ళకపోతే కంపల్సరీ వాళ్ళైతే సో టీమ్ టీం వచ్చి కూడా వేస్తారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా రష్కి వెళ్తా మీరైతే హెడ్ షో చేస్తూ ఉండండి దానితో బట్టి వచ్చేసి చాలా చాలా ఫాస్ట్గా అయితే సో ఎనిమిది కిల్ అవుతాడు సో చాలా మంది చేస్తారు బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే సో చాలామంది ఏం చేస్తారంటే సో ఎనిమిది డౌన్ చేస్తాడు ఎనిమిది అయితే నాక్ అయిపోతాడు ఎల్లో నో డౌట్ బట్ వాడిని అయితే చేయకుండా ఇంకో ఎనిమిదికి వెళ్ళిపోతాడు వీడేమవుతాడు ఇంకో ఎనిమిది నాక్ చేస్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్కి మళ్ళీ రవే ఇచ్చుకుంటాడు దానివల్ల ఏమవుతుందంటే మనకు సో మ్యాసే లాస్ అవుతాం సో దానివల్ల ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ వాళ్ళు ఒక ఎనిమిది నాక్ చేస్తే సో ఎనిమిది నాక్ అయ్యాడు అనుకోండి సో వేరే వాడు వచ్చినప్పుడు కొట్ట తప్పలేదు బట్ మీరు ఒక్కడే ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని అయితే ఫుల్ కిల్ అనమాట ఫుల్ కిల్ చేసి వాడు వెళ్ళిపోండి సో దానివల్ల ఏమవుతుందంటే మీకు వచ్చేసి అంత బట్టన్ అయితే పడదు దాంతోపాటు మీరు ఈజీ కూడా ఈజీగా అయితే నగ్గడానికి అయితే స్కోప్ అయితే అనమాట ఓకే నా అర్థమైంది అన్న సో మెయిన్ మనకు కావాల్సింది టీమ్ బాగా కనెక్ట్ అవ్వడం టీంతో అయితే బాగా మాట్లాడండి వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అవ్వండి సో వాళ్ళు చెప్పినవి కూడా ఎన్ని ఫాలో అవ్వండి దాంతోపాటు నలుగురు కలిపి ఒకేసారి అలా ఎందుకంటే సోలో సోకి వెళ్ళిపోతే వాళ్ళు మాత్రం గుంపు కొత్త మన పని అయిపోతుంది అనమాట బికాజ్ అన్లిమిటెడ్ గ్లూబాల్స్ కాదు అన్లిమిటెడ్ స్కిల్ ఏం కాదు కాబట్టి సో ఎప్పుడు కూడా మీరైతే సిఎస్ ర్యాంక్ అయినా సీఎస్ మొత్తం కూడా సిఎస్ క్యాచ్డ్ ర్యాంక్ అయినా ఏమైనా సరే ఎప్పుడు టీమ్ తాడితే మాత్రం మీ టీమ్ సపోర్ట్ అనేది చాలా గట్టిగా ఉండాలి లేదంటే కంపల్సరీ మీద మ్యాచ్ని అనమాట సో ఈ టైప్లో మీరు ట్రై చేసి చూడండి అన్న మీరు కంపల్సరీ వన్ డేలో విత్ ఇన్ వన్ డేలో గ్రాండ్ మాస్ట్కి అయితే రీచ్ అవుతారు సో మాకైతే మొన్న అయితే అప్డేట్ వచ్చింది కదా నేను ఆల్రెడీ అయితేనే సో హీరో అయితే రీచ్ అయినాయి అనమాట ఆల్రెడీ అయితే హీరోకి అయితే వెళ్ళిపోయినా సో ఈ టైంలో అనమాట అయితే ఒక బెస్ట్ స్క్వాడ్ ఉంది సో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ అయితే చేస్తారు సో నేను ఎందుకైతే వాళ్ళతో ఆడతా నేను అయితే సో ఈజీగా అయితే సో అయితే కంప్లీట్ చేసుకున్నా సో హీరోకి అయితే వచ్చేసాను ఇంకో టూ ఇంకో నియర్లీ ఇంకో వన్ డేలో అయితే నేను గ్రాండ్ మాస్టర్కి అయితే రీచ్ అయిపోతుందనమాట మీ టీం ఒక సపోర్ట్ చాలా చక్కగా హీరో అయితే ప్లే చేద్దమాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడు టీం మాత్రం దగ్గర ఉంచుకోండి ఎప్పుడు కూడా దూరం వెళ్ళిపోద్దు మీ టీం మాత్రం దరదప్పుడు లేకపోతే దగ్గర ఉండాలి ఓకేనా వీడియో నచ్చిన ఒక లైక్ అన్న పక్కన బెల్ లైక్ హెడ్ షాట్ ఇచ్చండి హెడ్ షాట్ ఇచ్చి పక్కన బెల్ లైక్ ఆన్లో పెట్టేసుకోండి అలాగే లైక్ అనమాట పూర్తి లైక్ చేయకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి సో అలాగే కింద డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది ఇన్స్టాగాం ఇంకెవర ఫాలో కొట్టేసి ఇన్స్టాగామ్లో ఫాలో అయితే కొట్టండి సో ది బెస్ట్ వీడియోస్ త్వరలో అయితే అనమాట ఉంటా ఉన్న ఒక మంచి వీడియోతో మళ్ళీ కలతాం బాబాయ్ గుడ్ నైట్ సి యూ టుమారో ఇన్ ద బెస్ట్ వీడియో ది బెస్ట్ వీడియో